सर्वांतरव्यामी देवनी स्वरमु ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి నీ రూపము చూడనాలు ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధన. మహాఘనత వహించరమాయే సూమి ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క గృహాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని వారి పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి నీ వాక్యము ద్వారా వారి హృదయాలను వెలిగించి వారి హృదయములను కదిలించమని, వారిని ఎత్తిపట్టి దీవించమని, నీ ఆత్మను వారి మీద కుమ్మరించమని, ఆత్మ లేని వారిని ఆత్మతో అభిషేకించమని, అద్భుతాలు జరిగించమని నజరేయుడైన యేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, శ్రీ మిరియాల వెంకటేశ్వరరావు గారు, ప్రభుకుమారు, జ్యోతి, కీర్తి. కావున ప్రేక్షకులు మిరియాల రేణుకా గారి యొక్క
ఆర్థిక విషయముల కొరకు అభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమున మనము ధ్యానించుకొనబోయే అంశము కపెర్నహోము. యేసు క్రీస్తు కపెర్నహోము అనే గ్రామాన్ని చాలా పర్యాయములు దర్శించినాడు. కపెర్నహోములో ఆయన చాలా అద్భుతాలను జరిగించినాడు. కపెర్నహోము అనే మాటకు బైబిల్లో డిక్షనరీలో ఏమని వ్రాయబడిందంటే నహూము గ్రామము అని వ్రాయబడింది. ఇది నహూము యొక్క వంశపు వారు దీన్ని ఆక్రమించుకున్నారు. యెహోషువా భూభాగములను పంచి ఇచ్చినప్పుడు ఈ యొక్క భాగము నహూము వంశస్థులకు వచ్చినట్లుగా యెహోషువా గ్రంథము తెలియపరుచున్నది. మార్కు సువార్త 1:21 అంతట వారు కపెర్నహోములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలెగాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఉండెను. వాడు నజరేయుడా యేసు, మాతో నీకేమి, మమ్ము బాధపరచుకుము వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండము వాడిని విడిచిపొమ్మని దాన్ని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిలలాడించి పెద్ద కేక వేసి విడిచిపోయాను. ఫస్ట్ మెరాకిల్, యేసు క్రీస్తు చేసిన మొట్టమొదటి అద్భుతము కపెర్నహోము గ్రామములో దయ్యములు పట్టినటువంటి లేదా దురాత్మలు పట్టినటువంటి ఒక యవనస్తుడు ఆయన సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడు, ఏమని పిలుస్తున్నాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి పని, మమ్మలను నీవు నశింపజేటకు వచ్చితవా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. యేసు క్రీస్తును అనేక పర్యాయములు అనేక మంది అనేక రీతులుగా బైబిల్లో సంబోధించడం జరుగుతుంది. దేవదూతలు ఏమన్నారు, ఈయన లోకమునకు రక్షకుడు అని వారు ప్రకటించారు. దేవదూతలు రక్షకుడు, ఇదిగో దావీదు పట్టణమునందు నేడు మీకు రక్షకుడు జన్మించి ఉన్నాడు అని వారు ప్రకటించినారు. గొల్లలు ఆనందించినారు, తూర్పు దేశపు జ్ఞానులు ఆనందించినారు. ఇక్కడ దయ్యం ఏమని కేకేస్తుందంటే నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేస్తుంది. సమరయ స్త్రీ ఏమని చెప్పింది, నీవు మరి మెస్సయావు నీవేనా అని చెప్పి చెప్పింది. కాబట్టి ఒక్కొక్కరు మర్మములు ఎరిగిన మహనీయుడవు అని ఆమె సాక్ష్యం చెప్పింది. కనుక ఒక్కొక్కరు క్రీస్తును గురించి వారి వారి అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ దయ్యాలు కేకలేస్తున్నాయి, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేస్తుంది. యేసు ప్రభు వెంటనే ఊరకుండము వారిని విడిచి పొమ్మని దానికి ఆజ్ఞాపించగా అది వారిని విలవిలలాడించి వాడిని విడిచిపెట్టిపోయింది. అపవిత్రాత్మ ఒక మనుష్యుడిని విడిచిపెట్టిపోయిన తర్వాత ఆ మనుష్యుడు మరలా పూర్వపు పాపములోనికే లేదా విగ్రహారాధనలోనికే లేక పూర్వపు పాపములోనికే అతడు క్రీస్తులో నిలబడకుండా వెనక్కి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ 7 దయ్యాలను వెంటబెట్టుకొని అది వస్తుందని యేసు చెప్పినాడు. కొంతమంది పరిస్థితి ఈ విధంగా ఉంటుంది, ముందుగా దేవుని దగ్గరకు వస్తారు, కొన్నాళ్ళు సాగుతారు, అద్భుతం జరుగుతుంది, స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచిన వెంటనే వీళ్ళిష్టానుసారంగా వెళ్ళిపోతారు. వీళ్ళిష్టమైన జీవితానికి మరలా పాపపు జీవితానికి అలవాటు పడతారు. అప్పుడు ఏమవుతుందంటే మరొక 7 దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. వాడి మొదటి పరిస్థితి కడపటి స్థితి కంటే మరి ఇంకా భిన్నంగా ఉంటుంది. కాబట్టి నేటి దినాల్లో ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. కాబట్టి దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు నువ్వు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. 10 మంది కుష్ఠరోగులను యేసు స్వస్థపరిచినాడు.
దావీదు కుమారుడా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమన్నారు. ఆయన వెంటనే నాకు ఇష్టమే, మీరు శుద్ధులు అవ్వండి అన్నాడు. అయితే వారు మళ్ళీ వచ్చినారు, మీరు వెంటనే వెళ్ళి మీ దేహములు యాజకులు కనపరుచుకోండి, మోషే నియమించిన కానుక చెల్లించండి అని చెప్పినాడు. అయితే ఒక్కడే తిరిగి వచ్చినాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, 10 మంది స్వస్థపడ్డారు కదా, ఆ 9 మంది ఎక్కడా అని అడిగినాడు. వాడు మాట్లాడటం లేదు. ఆ వచ్చిన వాడు సమరయుడు అన్నది, అంటే మిశ్రమ జనాంగమునకు చెందిన వ్యక్తి, మిశ్రమ జాతికి చెందినవాడు. చూసినారా, ఈ దినాల్లో చాలామంది స్వస్థతల కొరకు వస్తారు, వస్తారు వారి కొరకు ప్రార్థన చేయమంటారు, చేస్తాం, చేసిన తర్వాత కనబడరు. ఈ మధ్య ఒక సహోదరి మచిలీపట్నం నుండి ఫోన్ చేసింది. అయ్యా, నా భర్త గారికి బాగలేదు, ప్రార్థన చేయండి అయ్యా, చావు బతుకుల్లో ఉన్నాడు, మరి అతని కంఠములో నుండి ప్రేగుల్లో నుండి రక్తము స్రవిస్తోంది, నిలబడలేకపోతున్నాడండి, మాంత్రికులు వారం కంటే ఎక్కువ బ్రతకరన్నారండి అని చెప్పి సాక్ష్యం చెప్పింది, నాకు ఫోన్ చేసింది. అప్పుడు నేను చెప్పినాను, భూత వైద్యుడైనా పిశాచ వైద్యుడైనా చేతబడి చేసిన వాడైనా పర్వాలేదు, నీ భర్త బ్రతుకుతాడు, అతనికి ఏం అవలేదు, అది అంతా మాంత్రిక శక్తి వలన కలిగింది, నేను ప్రార్థన చేస్తాను, అంత దేవుడు బాగు చేస్తాడని చెప్పినాను. తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది, చానాళ్ళు అయిన తర్వాత ఫోన్ చేసింది. ఎలా ఉన్నాడమ్మా నీ భర్త అన్నప్పుడు ఆమె నవ్వడం మొదలుపెట్టింది. ఏమ్మా, మరి వారం రోజులకే చచ్చిపోతాడని చెప్పాడు కదా మాంత్రికుడు, రక్తం కారుతుందన్నావు, రక్తం కక్కుతున్నాడన్నావు, ఏమైంది అని అడిగినప్పుడు, అయ్యా అంతా పోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు, మేము మీ చర్చికి వద్దాం అనుకుంటున్నామయ్యా అని ఫోన్ చేసింది. రండి అని మా చర్చి అడ్రస్ చెప్పినాను, కానీ మళ్ళీ ఆమె కనపడలేదు. చాలామంది ఈ విధంగానే స్వస్థతలు పొంది వెళ్ళిపోతారన్నమాట, లోకంలోకి మళ్ళీ వెళ్ళిపోతారు. పంది బురదలోనికి తిరిగినట్లు, కుక్క వాంతికి తిరిగినట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్ది, మళ్ళీ ఒక 7 వచ్చి కూర్చుంటాయి, తర్వాత మళ్ళీ పరిగెత్తుకొస్తాడు, నాకు తెలుసు వీళ్ళు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోనులను అనువారింట ప్రవేశించగా సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఇప్పుడు ఆయన సమాజ మందిరంలో వెలపలికి వచ్చి ఒక గృహములోనికి వెళ్ళాడు. ఎవరి గృహము అంటే సీమోను అత్త, ఆమె పేరేంటో వ్రాయబడలేదు, అది కొన్ని పత్రికల్లో వ్రాయబడింది, కానీ సీమోను అత్త అని ఇక్కడ మాత్రం ఉంది. అయితే సీమోను అత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ జ్వరంతో ఉంది. యేసు వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు, చేయి పట్టుకునగానే జ్వరము ఆమెను విడిచిపెట్టింది, ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగింది. యేసు ప్రభు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు. ముట్టుకున్న వెంటనే నిన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యగారు నాకు బాగా కడుపులో నొప్పి వస్తుందండి, నా ప్రక్కన నొప్పి వస్తుంది అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పి అడిగింది. నేను ఒక దైవ సేవకుల మీటింగ్లో ఉన్నాను, నేను బయటకు వచ్చి ప్రార్థన చేస్తుండగా 2 వచనాలు చెప్పాను, ఫోన్ కట్ అయిపోయింది. ఎన్నిసార్లు చేసినా మళ్ళీ ఫోను తిరిగి ఇంకా కనెక్ట్ అవ్వలేదు. అయితే ఈరోజు ఉదయం మళ్ళీ కనెక్ట్ అయింది. అమ్మా, నిన్న ఫోన్ చేసినప్పుడు ఫోన్ కట్ అయిపోయింది, మీరు ఎలా ఉన్నారు, నిన్న బాగలేదు అన్నారు, ఇప్పుడు మీకు ఎలా ఉందంటే, అయ్యగారు నిన్న ప్రార్థన చేశారు, 2 మాటలు చెప్పారు, ఫోన్ కట్ అయిపోయింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యేసు సీమోను అత్త చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నాడో జ్వరము ఆమెను విడిచిపెట్టింది, కనుక ఆమె లేచి ఉపచారం చేయసాగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ముందు మనవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్, ఇప్పుడు మీరు కరోనా జ్వరాలని ఇంకా భయం, కాబట్టి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదమ్మా, ముందు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి మోకరించు, లేదా నీ ఇంట్లో ఒక కొబ్బరి నూనె లేదా యేసు రక్తము దాన్ని ప్రతిష్ఠించుకొని ఆ యేసు రక్తాన్ని అతనికి సిలువేసి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. బైబిల్ అదే చెప్తుంది కదా, ఇది నా సొంత మాటలు కాదు, యాకోబు పత్రికలో యాకోబు అంటున్నాడు, మీలో ఎవడైనానో రోగి అయినట్లయితే వాడు సంఘ పెద్దలను పిలిపించాలి,
వారు ప్రభువు నామున నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణను, ఎందుకనగా విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని బైబిల్ చెప్తుంది. నూనె రాచి ప్రార్థించినప్పుడు ఆ రోగి స్వస్థపరచబడదు. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు, ఇది మిస్ట్ కాదు, మిథాలజీ కాదు, నేనేం భ్రమలు చేయడానికి రాలేదు. తర్వాత సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములను పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతా ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధ రోగముల చేత పీడింపడి అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టిన, అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనేలేదు. మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా కపెర్నహూములో ఆయన చేసిన అద్భుతం రాయబడింది. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చిన ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువుగల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నవారికి దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నప్పుడు ఏమైంది, ఆ ఊరి వారందరూ ఆ ఇంటి దగ్గరికి వచ్చినారు. పూర్వకాలంలో యేసుక్రీస్తు వాక్యము ఎక్కడ వెల్లడైతే అక్కడ ప్రజలు గుంపులు గుంపులుగా గుమికూడేవారు. తేనె పట్టు ఉన్న దగ్గర తేనె టీగలు ఉన్నట్లుగా సువార్తీకుడు వాక్యమును ప్రకటించుచు ఉన్నప్పుడు అనేక మంది అక్కడికి ఆకర్షించబడేవారు. ఇప్పుడు కుప్పలు తెప్పలుగా జనం వచ్చేశారు. అయితే ఆ గ్రామములో ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు పక్షవాతము చేత బాధపడుతూ ఉన్నాడు. అతన్ని చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండొచ్చు, చాలామంది డాక్టర్లకు చూపించుండు, పారలైసిస్ అంటే పక్షవాతము. అయితే ఈ పక్షవాతము మరి అతనికి ఎందుకు వచ్చిందో తెలియదు. పక్షవాతము ఎలా వస్తుంది, మొన్న ఈ మధ్య ఒక పక్షవాతం వచ్చిన రోగి దగ్గరికి వెళ్ళాను, పక్షవాతం ఎలా వచ్చిందయ్యా అని అడిగినాను. ఆ పక్షవాతము కుడి చెయ్యి కుడి కాలు మీద వస్తుందని చెప్పినాడు. కాబట్టి ఈ పక్షవాతము వచ్చింది ఈ మనిషికి, కాళ్ళు చేతులన్నీ పీక్కుపోవడం, ముఖమంతా పక్కకు తిరగడం, ఇదంతా జరిగింది. అయితే ఇక ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మరి బ్లడ్ క్లాట్ అయిందంటాడు ఒకడు, లేకపోతే లోపల నర్వస్ పంజేలు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటాడు ఇంకొకడు. కాబట్టి ఎన్నో జరిగాయి. ఎన్ని జరిగినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మనోడికి ఏమి శుద్ధి నొందలేదు, స్వస్థపరచబడ. అప్పుడు యేసు ప్రభు ఈ గ్రామం వచ్చాడని వారికి ఎవరో తెలియజేశారు. అప్పుడు వారికి ఒక విశ్వాసము కలిగింది, యేసు ప్రభువే ఈ గ్రామానికి వచ్చినట్లయితే ఇక్కడ మనము యేసయ్యను గూర్చి తెలుసుకున్నాం, యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే ఈ రుగ్మతను, ఈ అనారోగ్యమును, ఈ పక్షవాతమును ఆయన బాగు చేయగలడు. ఎందుకంటే కపెర్నహూములో మనం పై వచనాల్లో చూసినాము ఆయన ఎన్నో అద్భుతాలు చేసినాడు, దయ్యములను వెళ్ళగొట్టినాడు, రోగులను స్వస్థపరిచినాడు, పక్షవాయు గల వారిని, రక్తస్రావ రోగాలు కలిగిన వారిని, కుష్ఠ రోగులను ఆయన బాగు చేసినాడు. కనుక యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే ఇది తప్పక నయమవుతుంది అని వాళ్ళు రూఢిగా తెలుసుకొని ఏం చేసినారు, వారు ఇంటి ద్వారము గుండా వెళ్ళడానికి చోటు లేక ఇంటి పైకెక్కి ఆ కప్పును విప్పినారు. సందు చేసి ఆ కప్పును విప్పి ఆ కప్పు గుండా ఈ మనుషుని మంచముతో పాటే మోసుకొని వచ్చినారు. 4 వైపులా తాళ్ళు కట్టినారు. తాళ్ళు కట్టి ఆ మంచానికి మంచముతో పాటే ఆ మనుషుని యేసయ్య ఉన్న స్థలంలోనికి దింపినారు. అప్పుడు యేసు వారి విశ్వాసము చూచి, ఎవరి విశ్వాసమును చూచాడు అంటే ఎవరైతే ప్రయాసపడుతున్నారో, పాపం ఈడు బాగానే కూర్చున్నాడు, పక్షవాతం వచ్చి రోగి బాగానే ఉంటాడు, వాడికి ఏ టెన్షన్ ఉండదు. కానీ రోగం వచ్చినటువంటి గృహస్థులకి, ఆ ఇరుగు పొరుగు వారికి అందరికీ టెన్షన్గా ఉంటుంది. అందరూ ఇప్పుడు ప్రయాసపడుతున్నారు, వీడిని ఏదో రకంగా బాగు చేయించాలనే ప్రయాసతో ఉన్నారు. ఈ మనిషిని మంచంతో పాటే దించారు. దించితే యేసు వారి విశ్వాసము చూచి, యేసయ్య నీ విశ్వాసమును చూస్తూ ఉన్నాడు, నీ విశ్వాసము దేవుడు పరిశీలిస్తున్నాడు,
యువర్ ట్రస్ట్ అండ్ యువర్ బిలీవ్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని యేసయ్య చెప్తున్నాడు. దై ఫెయిత్ షల్ బి హీల్ అంటూ యూ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉండలేవు. నమ్మిక మాత్రం ఉంచుము, విశ్వాసం ఉంచుము. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను బాగు చేయగలడు. యేసు ప్రభు దేవుడని, ఆయన దేవుడు మృతుల నుండి లేపినని, నీవు నీ హృదయం యందు విశ్వసించేలా నువ్వు రక్షణ పొందుదు అని రోమాపత్రిక 10:9 రాయబడింది. యేసు ప్రభు దేవుని కుమారుడని నీవు నమ్ముచున్నావా అని ఒక గుడ్డివాడిని ఆయన అడిగినప్పుడు, ప్రభువా నేను ఆయన లోకమునకు రాబు, దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాడు. నువ్వు నమ్ముతున్నావా ఈ సమయంలో? యేసు ప్రభు నిన్ను స్వస్థపరచగలడు అని నువ్వు నమ్ముచున్నావా? నువ్వున్న స్థలములో కూర్చుండి ఇప్పుడు దేవుని వాక్యమును వినుచున్న నీవు నమ్ముచున్నావా యేసు నిన్ను బాగు చేయగలడని, యేసు నిన్ను లేవనెత్తగలడని, యేసు నిన్ను స్వస్థపరచగలడని నువ్వు నమ్ముతున్నావా? పేతురు యోహానులు శృంగారమును దేవాలయమును లోనికి ప్రతి దినము మధ్యాహ్నము 3 గంటల సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నారు. వారు ప్రతిదినం ఇలాగ వెళ్తూ వస్తూ ఉన్నారు. ఒక దినమున వారు దేవాలయమునకు మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఒక కుంటి భిక్షగాడు ఒకడు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు అతడు వారిని చూచి అయ్యా అని భిక్షం అడిగినాడు. అప్పుడు వారు అతనితో చెప్పినారు, మా వైపు చూడు అన్నారు. ఇటు చూడు, మా వైపు చూడు. వారి యందు ఏమైనా దొరుకునేమో అని వాడు తేరి పార చూసి అంట, అంటే జేబులో చేయిబెట్టి ఏమన్నా వేస్తారేమో నాకు అని వాడు పర్సు వైపు, వాళ్ళ జేబు వైపు, వాళ్ళ చేతుల వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, వీ హ్యావ్ నాట్ సిల్వర్ అండ్ గోల్డ్. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేడైన యేసు నామములో నీవు లేచి నడువు అని చెప్పినారు. అంతటా వాడు దిగ్గున లేచి గంతులు వేచు దేవాలయంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి అటు ఇటు గంతులు వేయసాగినాడు. నరములు సడలి వాడు పరిగెత్తుచున్నాడు. ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ వాజ్ డెలివర్డ్ అంటూ హిమ్. పునరుత్థాన శక్తి వాడిని బాగు చేసింది, వాడిని స్వస్థపరిచింది. ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ షాల్ బి కాస్ట్ హిమ్ టు హిస్ లేమ్నెస్. వాని యొక్క కుంటితనము నుండి విడుదల కలిగించింది. ఇప్పుడు వాడు ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది మనుషులు ఆ కుంటివాడిని చూసినారు. ఏమయ్యా, నిన్నటి వరకు నువ్వు నిన్న మొన్న ఆ శృంగారమును దేవాలయం భిక్షం కొరకు కూర్చున్నవాడు నువ్వు కాదా అని అడిగాడు. అప్పుడు వాడు అంటున్నాడు, నేనే. మరి నీ కాళ్ళు ఎలా వచ్చాయి అని అడిగారు. నాకు ఎలాగొచ్చాయో నాకైతే తెలియదు, కానీ ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చారు, యేసు అనే ఒక నామాన్ని ఉచ్చరించారు. ఆ నామమే ఇప్పుడు నేను నడవడానికి, గంతులు వేయడానికి, పరిగెత్తడానికి సహాయం చేసింది అని చెప్పినాడు. యేసు నామము స్వస్థపరిచేది. ద నేమ్ ఆఫ్ జీసస్ విల్ బి హీల్డ్. ద నేమ్ ఆఫ్ జీసస్ షాల్ బి కాస్ట్ అవుట్ ద డేమన్స్. యేసు నామము దయ్యములను వెళ్ళగొడుతుంది. యేసు నామము రోగులను బాగు చేస్తుంది. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వారితో చెప్తున్నాడు. అయితే అక్కడ కొంతమంది శాస్త్రులు, పరిసయులు, సద్దూకాయులు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, పాపములు క్షమించడానికి ఇతనెవడు? నీవు లేచి నీ పరిపెత్తుకొనమని నడవమని చెప్పుట సులభమా? నీ పాపములు క్షమించమని చెప్పుట సులభమా? ఆయన దేవునికి తప్ప పాపములు క్షమించే అధికారం ఎవరికుంది ఈ లోకంలో అంటూ ఉన్నారు. అప్పుడు యేసు వారి హృదయాలోచన అంటున్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? ఆయనను మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఆ పక్షవాయు గలవాడిని చూచి, నువ్వు వెంటనే లేచి నీ పరిపెత్తుకొని నడవమని నీతో చెప్పుచున్నాను నేను. అంతటా వాడు దిగ్గున లేచి పరిపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయాను.
వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు. దేవుని మహిమ పరిచిరి. యేసు క్రీస్తు ఒక రోగిని బాగు చేయాలంటే, ఒక వ్యక్తిని స్వస్థపరచాలంటే ముందుగా ఏమని చెప్తున్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అంటున్నాడు. ద సిన్ ఈజ్ కాజ్ ఆఫ్ డిసీజ్ అన్నాడు. మరి ఈ పాపమే వ్యాధికి మూలం. కాబట్టి ఈ పాపం అనేది, ఈ వ్యాధి అనేది పాపం వలన సంక్రమించి ఉండి ఉండవచ్చును. కాబట్టి పూర్వకాలపు పాపములు ఏమైనా ఉన్నట్లయితే అది కారణమై ఉండవచ్చు. ఇప్పుడు యేసు క్రీస్తు ముందుగా ఆ కారణమైనటువంటి ఆ పాపాన్ని ఎత్తివేస్తూ ఉన్నాడు. యువర్ సిన్ విల్ బి డెలివర్డ్. రోమాపత్రిక 7:24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నాశనములోనైనా ఇట్టి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు అంటున్నాడు. హూ షెల్ డెలివర్డ్ అంటూ మీ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద డెత్. ఈ నాశనమయ్యే ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. రోమాపత్రిక 8:21 అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. దెర్ ఈజ్ నో ఎనీ కండమ్నేషన్ నౌ ఇన్ జీసస్ క్రైస్ట్. బిహోల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. 2 కొరింథీయులు 6:2 అనుకూల సమయముందు నీ మరణాలకించదని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని చెప్పిన ప్రకారము ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినట్లయితే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ప్రియ సహోదరుడా, ఇప్పుడే కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనండి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ వాక్యమును వెల్లడిపరచుండగా చెప్పబడినటువంటి వాక్యము, ప్రకటించబడిన వాక్యము ప్రతి వారి హృదయములో ఫలించినట్లుగా, అది క్రియ జరిగించినట్లుగా, వారికి ఉన్న రుగ్మతలు, అనారోగ్యములు, అస్వస్థతలు వెడలిపోయినట్లుగా, వారు విడుదల పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యల చేత బాధపడుచున్న వారిని విడిపించండి. శరీర రుగ్మతల చేత బాధించబడుచున్న వారిని విడిపించండి. పాప రోగులను విడిపించండి. ప్రతి రోగమును మీ నామమునకు లోపరచండి. ప్రతి వ్యాధిని ముట్టి గద్దించి స్వస్థపరచండి. ప్రతి పాపిని మీ వద్దకు ఆకర్షించి నడిపించవలసిందిగా, రక్షించమని నజరేయుడైన యేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మయుద్ధ నుండి వచ్చే అన్యన్య సహవాసం ఆయన సన్నిధి, భూలోకముందున్న పరిశుద్ధుల విశ్వాసులకును, ఆయన సముఖంలో కూడినటువంటి ఆయన వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. సాతాను శక్తులకు సర్వనాశనం, నాశనం, నాశనం. యేసునామమునకే సంపూర్ణ జయము, జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.